हेलो फ्रेंड्स, वेलकम टू हैदराबादी रुचुलु। इप्पुडु मनं मंची स्नैक ऐटम चेसुकुंदामु। शक्कर पारा पिल्ललु चाला इष्टपड़तारु, चाला चाला बागुंटुंदी, ईजीगा प्रिपेर चेसुकोवच्चु। ओक मिक्सिंग बौल लो हाफ कप वाटर तीसुकोवाली, दांट्लो हाफ कप पौडर शुगर वेसुकोवाली। मामूलुगा शुगर कूडा वेसुकोनि कलुपुकोवच्चु, काकपोते पौडर चेसि वेसुकुंटे ईजीगा करुगुतुंदी। बागा कलुपुकोवाली। ఈ పౌడర్ అంతా నీళ్ళల్లో బాగా కరిగిన తర్వాత హాఫ్ కప్ నెయ్యిని కరిగించుకొని ఇందులో వేసుకోవాలి। ఈ నెయ్యిని కూడా బాగా మిక్స్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇలైచి పౌడర్ వేసుకోవాలి। ఇక్కడ నేను 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను। ఈ పిండిని ఈ నీళ్ళల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి। అంత ఒక్కసారి వేయొద్దు, ఈ నీళ్ళకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి। చిటికెడు బేకింగ్ సోడా వేసుకుందాము। కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి। ఇదిగోండి పిండి కొంచెం గట్టిపడింది, ఇప్పుడు చేతితో కలుపుకుందాము। పిండి ఇంకా పల్చగా ఉంది కదా, ఇంకా కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। చపాతీ పిండి ముద్దల అయ్యే వరకు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి। ఇదిగోండి పిండి ముద్దల తయారైంది కదా, ఇప్పుడు మూత పెట్టుకొని 15 టు 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పిండిలోంచి కొంత పిండి ముద్ద తీసుకొని చపాతీ పీట మీద వేసుకొని రోల్ చేసుకోవాలి। ఇదిగోండి పెద్ద చపాతీ లాగా రోల్ చేసుకోవాలి। తర్వాత ఇలా అనీవెన్ గా ఉన్న ఎడ్జెస్ కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన ఈ చపాతీని నిలువుగా కట్ చేసుకోవాలి, తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి। కనిపిస్తుంది కదా, మనకు కావాల్సిన షేప్ లో మనం కట్ చేసుకోవచ్చు। ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ప్రిపేర్ అయిపోయాయి కదా। ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ లోంచి ఒకటి వేసుకొని చూసుకోవాలి, అంటే ఇది పైకి తేలుతుంది అంటే ఆయిల్ వేడెక్కినట్టు। ఇప్పుడు మిగతావి కూడా ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి। పాన్ లో పట్టనన్ని వేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత వేరే బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి। చూడండి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి। ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 టు 20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి। మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి। సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।